సుత్తివేల్ గారు అండ్ శ్రీలక్ష్మి గారు మధ్య కూడా రకరకాల న్యూస్ వచ్చాయి ఆ రోజుల్లో ఎక్కువగా అది గాసిప్స్ అనండి రూమర్స్ అనండి కావాలని చేసింది అనండి కథనాలు అయితే ఎక్కువగా వచ్చాయి ఇద్దరికి మధ్య ప్రేమ ఉంది ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోబోతున్నారు సుత్తివేల్ గారు శ్రీలక్ష్మి గారు నిజంగా అన్ని అపోహలు తుడిచి పెట్టచ్చు కానీ దీనివల్ల పాప వాళ్ళ ఆవిడ గారు చాలా హట్ అయ్యి నిజమే కాబోలు అనుకుని అంత దీనికి వెళ్ళిపోయిందంట ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిందంట ఆ విషయం నాకు తెలిసి ఉంటే అమ్మ తల్లి మీ ఆయన గారినే చూడాలమ్మా నాకు ఇంకెవరు దొరకరా మీ మీ ఆయన పతి పత్తి భక్తిని మీకే మెచ్చుకోండి మీరే పెట్టుకోండి నేనైతే బాబాయ్ బాబాయ్ అని అంటాను ఓకే ఆయన ఏమో మీ అమ్మ అమ అమర్నాథ్ అంటాడు ఆయన అమర్నాథ్ నీ అబ్బా అమర్నాథ్ అంటాడు మా అబ్బా మా అబ్బ అమర్నాథే కదా కావాలనే మా అబ్బ అమర్నాథ్ అంటాడు ఆయన అంత అంత ఇదిగా ఉంటాడు నేనంత బాబాయ్ బాబాయ్ అంటాను ఆయన ఒకసారి రెండు జడ్ల సీతప్పుడు ఒక మూవీ అదే ఫస్ట్ నాకు ఆయనకి మొహ మొహపరిచయం అనమాట నేను వస్తున్నాను నన్ను చూడు వేసుకొని వస్తున్నాను ఆయన నాకు ఎదురుపడ్డారు ఏంటి నువ్వా నువ్వు నా పక్కన వేస్తున్నావా నువ్వు నీకు నాకు అసలు ఏమైనా పోలికుందా అని అన్నారు ఆయన అంటే మ్యాచ్ అవ్వలేదన్నంత ఫీలింగ్లో ఉన్నాడు ఆయన నేనేంటి నువ్వేంటమ్మా నువ్వు నీతో నాకు కాంబినేషన్ ఏంటి అని అన్నాడు క్యారెక్టర్ అండి నన్ను పిలిచారు నేను వచ్చాను సరే సర్లే అనుకుంటే వెళ్ళిపోయాడు ఉంటుంది అసలే అసలే అంటుంటాడు కదా అంత నిజంగా చెప్తున్నానండి మేము నేను ఒక యాభై మంది ఆర్టిస్టులతో చేశాను ఏ కోసాన కూడా అలా అనుమానంగా పడవలసిన అవసరమే లేదు బ్లంట్గా చెప్తున్నా నేను ఈయనొక్కడనే మెన్షన్ చేయక్కర్లా ఎవరినైనా తీసుకోండి ఎవరైనా సరే అంత బాగా క్లోజ్గా అంత యాక్టింగ్ వరకు చక్కగా చేస్తాం సినిమా షూటింగ్ అయిపోగానే ఎవరి ఇళ్ళకి అలా వెళ్ళిపోతాం ఓకే అయ్యే వరకు అందరు చుట్టూతులు కూర్చుంటాం చక్క కబుర్లు చెప్పుకుంటాం చక్క జోకులు వేసుకుంటాం వాళ్ళు తెచ్చింది వీళ్ళ తెచ్చింది అందరు కలుపుకోరు తనంగా తింటాం ఏ అన్నీ హ్యాపీగా ఉండేది ఆ రోజుల్లో ఇలాగంట కదా కదా ఇలాంటి కబుర్లు లేవు ఆయన రియాక్షన్ ఏంటి రియాక్షన్ తెలిసాక ఆయనకేమో నాకు అసలు ఇది విషయమే తెలియదండి తర్వాత తర్వాత తెలిసింది ఇదొక ఇదొక మ్యాటరా ఒక పది పిక్చర్లు చేస్తే ఆయనతో ఇలా కట్టేస్తారా అని అనుకున్నాను ఇలా కూడా ఉంటాయా పది పిక్చర్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అంటే అంత ఇన్వాల్వ్మెంట్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెల్ అండ్ గుడ్ భార్యాభర్తల కింద అంత వెల్ అండ్ అంత చక్కగా తీసుకున్నారనమాట ఓకే అనే అనుకుంటాను నాకు నేను ఇంత మందిని చేశానండి ఎంతమంది మొత్తం సత్యనారాయణ గారు కానీ రావు గోపాలరావు గారి మారుతి గారు కానీ ఎంత మందిని ఎంత మందితో చేశాను అంతమంది మంది క్యారెక్టర్ అంటే క్యారెక్టరే మా క్యారెక్టర్ పరంగా మేము ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ డైలాగ్ని ఆ క్యారెక్టర్ నిలబెట్టుకోవడం ఈ తాపత్రయంలోనే ఉంటాము బతుకు దర తెలిసి మనం బా కట్ కట్టుకుని వచ్చి ఈ సరదాలు తీర్చుకోవడానికి వేరే పని లేదు అసలు ఆలోచన ఎలా వస్తుందండి ఎవరు మాట్లాడుకోవచ్చు పర్వాలేదు మాట్లాడుకున్నంత మాత్రాన్న అయ్యో ఇదేంటి అదేంటి అనడానికి ఏమీ లేదు కానీ మా మనసులో అలా ఉన్నాయో హ్యాపీగా ఉన్నాం ఓకే బాధపడ్డారు బాధ అసలు అసలు బాధ ఎందుకండి అయితే కదా బాధపడ్డా అయ్యో తెలిసిపోయింది అని కానప్పుడు ఎందుకండి సుత్తివేలు గారితో పాపం ఆయన అమ్మాయి కూడా ఆయన ఆయన ఏం చేశాడు పాపం ఎటు మేము బాగున్నా నేను బాగున్నాను ఆయన బాగున్నాను ఎటు పోయి వాళ్ళు ఆవిడ పాపం ఫీల్ అయిపోయిందట అది నాకు తెలియదు నాకు తెలిసి ఉంటే అమ్మ తల్లి అలా ఏం అనుకోవద్దు కళ్ళలో కూడా ఊహించొద్దు అలాంటి ఏమీ లేవు ఓకే వంద సినిమాలు చేసినా కూడా సుత్తివేలు సుత్తివేలే నేను నేనే అమ్మ నీ మూగుడికి ఏమీ ఆపద రాదు ఏమీ రాదు ఫీను లేదమ్మా మీ ఇంట్లో వాళ్ళని బాగా చూస్తుంటే సంతోషం అది మాకు తెలీదు నాకు తెలీదు ఆయనకి తెలీదు తెలుసుంటే మేమే డిక్లేర్ చేసి ఉంటాం బయట ఇలా అనుకుంటున్నారంట ఏంటి అనేసి ఓకే మాకే తెలీదు ఇలా అనుకుంటున్నారని ఇప్పుడు మీ ద్వారా తెలుస్తుంది అంతకు ముందు కూడా ఎవరో చెప్పారు ఆయన పోయాక చెప్పారు బతికొన్నప్పుడు చెప్పినా మేము మీటింగ్ పెట్టు మీటింగ్ బాబు ఇరా పోనీ ఇంత అందంగా ఉంటారు కదా ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారంటే అప్పుడు చాలా అందంగా ఉంటారు మేము పుట్టిండం కూడా ఎవరో అందంగా ఉన్నాను నేను మీరు అంటున్నారా అదే గుండ్రంగా బాగా మంచి గుండ్రంగా గుండ్ర ఇలా ఈ కరోనా టైంలో అందరూ బాగుండాలి బాగుండాలి మీరు బాగుండాలి ఎవరు ప్రపోజ్ మీకు నాకు ప్రపోజల్ ఏం లేదండి ప్రపోజల్ చేసినా కూడా నాకు అవసరం లేదు ప్రపోజల్ చేసుకొని లేదండి నేను ప్రపోజల్ వరకు మేము అంత అంత ఇది ఇవ్వలేదు దారి లేదు తెల్లారులు వేస్తే మేకప్ వేసుకోవడం పరిగెట్టడం రావడం అలసిపోవడం పడుకోవడం ఇదే నేను పడుకున్న ప్లేస్ కూడా మంచం కూడా ఈ పిల్లల్ని పడేసి పడేసి వాళ్ళు పోసి పోసి అప్పుడులో డైపర్లు లేవు సువాసన వచ్చేది అనమాట అలాగా ఆ స్మెల్ అందులోనే గుడ్లాగా అలా పడుకుండిపోయేదాన్ని తీసుకొచ్చి పడేస్తారు ఆ పిల్లల్ని అంతా వాళ్ళేమో పోసి పోసి అదొక స్మెల్ యూరిన్ స్మెల్ అందులోనే నేను పడుకునేదాన్ని ఏం చేస్తావు నాకు నిద్ర అలా వర్క్ చేసేదాన్ని తిండి కూడా లేదండి డైటింగ్ అప్పట్లో ఇప్పుడు ఇప్పుడు వచ్చే అంత ఫాస్ట్ ఫుడ్లు ఇలాగా ఇప్పుడు వచ్చే దానికన్నీ సపరేట్ సపరేట్ ఫుడ్సు ఇప్పుడు మేమంతా ఆ రోజుల్లో ఒట్టిని కడుపు కట్టుకొని ఏదో ఉడకబెట్టిన కాయగూరలు గోధుమ అన్నం అలాంటివి తినే ఒక యాపిల్ ఒక మజ్జిగి అలా తాగి అలా ఉండేవాళ్ళం మా ఇంట్లో అంత బిర్యానీలు అవి ఇవి చేసుకుంటుంటే వాసన చూడడం వరకే నాకు ఇది ఇండస్ట్రీకి రాగానే ఎవరికైనా చూడగానే మంచి అబ్బా ఏ ఉన్నాడు క్రష్ అని అంటారు ఫస్ట్ క్రష్ అంటారు అలా ఎవరైనా ఉన్నారా మీకు హీరో కావచ్చు పెద్ద హీరోలు కావచ్చు మీ జనరేషన్ హీరోలు కావచ్చు ఇప్పుడు జనరేషన్ నేను బాగున్నారంటే అప్పుడు అంద అందగాళ్లే హీరో కృష్ణ గారు గాని కృష్ణం రాజు గారు గాని శోభన్ బాబు గారు కానీ అందరూ అందగాళ్ళు హీరోస్ ఇప్పుడు హీరోస్ అంటే మరి నాకు తెలీదు ఇప్పుడు హీరోస్ తెలియదా మీకు తెలీదు అండ్ అంటే అంత అందగాళ్ళు అనేది వేలెత్తి చూపించడానికి నాకు తెలియదు అంటున్నా ఓకే మహేష్ బాబు ఉన్నాడు కదా మహేష్ బాబు ఉన్నాడు మహేష్ బాబు ఉన్నాడు చాలా మంది ఎన్టీఆర్ ఉన్నాడు ఉన్నారు కృష్ణ గారితో నేను నమస్కారం ఎన్నిసార్లు మోసపోయాను ఆయన కళ్ళద్దాలు పెట్టుకుంటారు నమస్కారం అండి అంటే పలకరు విష్ కూడా చేయరు ఆయన చూస్తున్నారు చూడలేదో మనకు తెలీదు అందుకే దగ్గరికి వెళ్ళి నమస్కారం అండి అంటారు అప్పుడు అని వే చాలా వేస్ట్ చేసుకున్నాను నమస్కారాలు ఓకే ఆ తర్వాత నాకు తెలిసింది అమ్మో నమస్కారం పెడితే వేస్ట్ అయిపోతుంది నేను దగ్గర అనేసి దగ్గరికి వెళ్ళి ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాల నుంచోని ఇలా అన్నప్పుడు నమస్కారం అండి అంట అంత ఇది అనమాట అసలు ఇలా అని కూడా చూడరు ఆయన ఓకే చాలా ఇదే సోమన్ బాబు గారు మళ్ళీ జోయల్ గా మాట్లాడతారు కృష్ణం రాజు గారు మాట్లాడతారు అందరూ అప్పుడు హీరోస్ అందరు బాగా మాట్లాడతారు అందరూ ఇలా అండి అందరూ బాబు గారు లేడీ ముఖ్యంగా మంచి మంచి మర్యాద మంచి జాగ్రత్తలు చెప్తారంట ఏమని చెప్తారా మీరు జాగ్రత్తలు చెప్తారు అమ్మా నువ్వు ఎంత సంపాదిస్తున్నావు ఎంత సంపాదించబోతున్నావు ఇవన్నీ మనకు అనవసరం నాకు అనవసరం నువ్వు సంపాదించిన రూపాయి అయినా గట్టిగా పట్టుకొని దాచుకో చివరాఖరి వరకు అది నువ్వు దాచుకొని నువ్వు నిలబెట్టుకో రేపు పోయేంత వరకు ఇలాగే ఉండు కానీ ఇలా ఉంటే నీ నీకు చాలా నీ ఆడపిల్లలకి ఈ సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లలకి గౌరవం ఉండదు ఓకే అని చెప్పేవారు చాలా బాగా చెప్తారండి చాలా మంచి చాలా మంచి అయిన శోభన్ బాబు గారంటే అసలు ఆ రోజుల్లో ఎవరైనా పడి సావాల్సిందే అంత అందగాడు కదా శోభన్ బాబు సో అందరూ శోభన బాబు గారు రింగులు చుట్టూ ఇష్టపడుతూ ఉంటారు నిజంగా రింగులు అయినా సెట్ లో పెట్టుకుంటారా లేదా ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటాయా ఆయన విగ్ ఫిట్ చేసి ఉంటది అనుకుంటా అవునా ఓకే ఆయన ఎప్పుడు విగ్ తీసి చూడలేదు మేము విగ్ తోటే వస్తాడు విగ్ తోటే వెళ్తాడు ఆయన ఓకే పెళ్లి కొడుకులాగా వస్తాడు ఆయన చక్కగా వైట్ పంచి విగ్ పెట్టుకొని మేకప్ వేసుకొని ఒక సూట్ కేస్ పట్టుకొని వస్తారు ఆయన నేరుగా గబ్బ గబ్బ మేకప్ రూమ్ కి వెళ్ళిపోతాడు రియల్ ఎస్టేట్ లో మెలకు చెప్పారు మీకు కూడా ఎప్పుడు రియల్ ఎస్టేట్ లో ఏదున్నా కూడా ఇంత డబ్బున్నా కూడా స్థలంలో పడేసుకోమ్మా బంగారం వాటికన్నా కూడా స్థలంలో పడేసుకుంటే అది రూపాయి పది రూపాయలు అవుతుంది కానీ రూపాయి రూపాయిగా పోదు అని చెప్తాడు ఈయన చెప్పిన లోనే చాలా మంది మగోళ్ళు అందరూ బాగా ప్రయోజకులు అయ్యారు కదా చంద్రమోహన్ గారు శ్రీధర్ గారు ఇంకా చాలా మంది అందరు చెప్తుంటారు తర్వాత సౌత్ లో ముఖ్యంగా ఆర్టిస్టులలో చంద్రమోహన్ గారు సెకండ్ రిచెస్ట్ పర్సన్ అని చెప్తుంటారు అవునా అవును యినా యాక్చువల్ గా వచ్చేసి సినిమాల్లో యాక్ట్ చేసిన తర్వాత ఆ వచ్చిన డబ్బుని సినిమానే తీయాలనుకుంటారు కానీ ఈయన రియల్ ఎస్టేట్ లో పెట్టాలనే తాట ఎవ్వరికి రాదు ఈయన ద్వారానే మురళీమోహన్ గారు కానీ ఈయన చంద్రమోహన్ గారు శ్రీధర్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు పేర్లు నాకు తెలియదు కానీ వాళ్ళందరూ ఈయన్ని ఫాలో అయిన వాళ్ళే ఎవరు లాస్ అవ్వలేదు అందరు బాగుంది